సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖలో ఉద్యోగాల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి కళాకారుల బృంద సభ్యులు వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో కళాకారుల సేవలను గుర్తించి ఒక సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసి దానికి ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ను చైర్మన్గా నియమించి 550 ఉద్యోగాలు భర్తీ చేసిందని, అయితే సరైన నియమ నిబంధనలు పాటించకుండా అర్హులైన కళాకారులను ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని హైకోర్టును ఆశ్రయించామన్నారు. 2018లో హైకోర్టు నియమ నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. 2 సంవత్సరాలుగా జాప్యం చేస్తూ ఇంటర్వ్యూలు తీసుకుని 6 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సాంస్కృతిక శాఖ తుది ఫలితాలు విడుదల చేసి నియామకాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తుది ఫలితాలను విడుదల చేసి అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కళాకారులకు చక్కటి తీపి కబురు అందించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన ప్రతి నిరుద్యోగ కళాకారులకు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారంగా 2018లో హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును వాళ్ళు బేఖాతరు చేస్తూ ఇప్పటిదాకా వాళ్ళు ఒకసారి ఒక సంవత్సరం క్రితం వాళ్ళు నోటిఫికేషన్ వేయడం జరిగింది. మరో సంవత్సరం క్రితం ఇంటర్వ్యూ జరిగింది. ఈ ఇంటర్వ్యూ జరిపి కూడా 6 నెలలు అయినా కూడా ఇదివరకు ఈ ఫలితాలను విడుదల చేసుకోవడం ఈ సంస్కృత శాఖకు అసలు సిగ్గుచేటు. ఈ రాజ్యాంగంలో ఉన్నదా హైకోర్టును ధిక్కరించే అధికారం? ఒక బీఆర్గా అంబేద్కర్ గారు రాయించిన రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉన్నదా ఈ సంస్కృత శాఖ? వాళ్ళు మీరు అడ్జేసి మీరు వెంటనే ఈ ఫలితాలను విడుదల చేయాలని మేము కోరుతున్నాము. మరియు అదేవిధంగా ఇప్పుడు మన గౌరవం ముఖ్యమంత్రి వర్యులు కలలు కన్న ఈ బంగారు తెలంగాణకు ఈ తెలంగాణ అవతార దినోత్సవం సందర్భంగా జూన్ 2 నాడు అందరం సీఎం కేసీఆర్ గారి పటానికి పాలాభిషేకం చేస్తూ మనకు ఒక చక్కటి తీపి కబురు అతను అందిస్తారు కాబట్టి ఆయనకు అందరం ప్రతి కళాకారం నిరుద్యోగ కళాకారులను పాలాభిషేకం చేసి అతనిని